హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి యూరోపియన్ యూనియన్తో బ్రిటన్ ఎప్పుడైతే తెగదెంపులు చేసుకుని బయటికి వచ్చేసిందో, మీతో గాదరా అయ్యా మాకు అని. సో అప్పటి నుంచి బ్రిటన్ తన సొంతంగా తన కాళ్ల మీద నిలబడుతూ తన నిర్ణయాలు తానే తీసుకుంటూ ఏ దేశంతో టైఅప్స్ లేకుండా జాగ్రత్తగా ఎదుగుతూ వస్తోంది. ఎంతవరకు ఎదిగింది అంటే 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ని తయారు చేసుకునే అంత ఎత్తుకు ఎదిగింది. సో ఇది నిజంగా గర్వకారణం. మరో గర్వకారణం ఏమిటి భారత్కి ఈ విషయంలో అని అంటే, 6th జనరేషన్ ఫైటర్ జెట్ తయారు చేసుకునే ఎత్తుకు ఎదిగిన బ్రిటన్ భారత్ యొక్క స్నేహాన్ని కోరుకుంటోంది. ఎస్, మీరు విన్నది నిజమే. సో ఇన్ని రోజులు కూడా ఒంటరిగా తనంతట తాను ప్రయాణం చేసిన బ్రిటన్ ఇప్పుడు భారత్ యొక్క స్నేహాన్ని కోరుకుంటోంది. మీ అందరికీ తెలుసు అమెరికా ఎంత అద్భుతంగా చేస్తుందో టెక్నాలజీని, అట్ ద సేమ్ టైం భారత్ లాంటి దేశంతో టైఅప్స్ ఉంటుంది, అండ్ రష్యా బ్రహ్మోస్ విషయంలో భారత్తో టైఅప్ అయింది, అండ్ చాలా దేశాలు ఒక దేశంతో ఒకటి టైఅప్స్ అవుతూ ఉంటాయి. బట్ బ్రిటన్ మాత్రం ఇప్పుడు ఎలాగైతే ఫ్రాన్స్కి సంబంధించి రఫైళ్ళు వచ్చాయో, అంతకంటే అద్భుతంగా టెంపెస్ట్ అనే 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ని తయారు చేసే క్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది. అందులో ఇదొక అద్భుతమైన కాన్సెప్ట్ కాబట్టి దీనికి ఎవరు పార్ట్నర్షిప్ ఉంటారు అంటే భారత్ ఉంటుంది అనేది అక్కడి థింక్ ట్యాంక్స్ మాట్లాడుకున్న మాట. సో ఇది నిజంగా భారత్కి గర్వకారణం, ఎందుకంటే ఒక 6th జనరేషన్ అంటే ప్రపంచాన్ని శాసించే జనరేషన్ ఇప్పుడు ప్రకారం, ఈరోజు లేటెస్ట్ అయిన ప్రకారం. అటువంటి జనరేషన్కి భారత్ని కోరుకోవడం, అదేదో బ్రిటన్ అమెరికాతో కోరుకోవచ్చు, రష్యాతో కోరుకోవచ్చు, ఫ్రాన్స్తో కోరుకోవచ్చు, మరి ఎందుకు భారత్తోటి అంటే అదొక అవినాభావ సంబంధం ఉంది మనకు కాబట్టి అందులో పాజిటివిటీ వెతుక్కుంటూ బ్రిటన్ మన వైపు వచ్చింది. అక్కడ థింక్ ట్యాంక్స్ అంతా, విశ్లేషకులంతా కూడా దీని మీద సపోర్టు రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది పార్లమెంటుకు. మరి భారత్కి ఎటువంటి డీల్ ఉండబోతోంది ఇందులో టెంపెస్ట్ ఫైటర్ జెట్ 6th జనరేషన్ దాంట్లో? మరోవైపు రాబోయే 10 సంవత్సరాల్లో ఒక ఎత్తుకు ఎదగాలని బ్రిటన్ అనుకుంటుంది, అందులో భారత్ భాగస్వామి కావాలనుకుంటుంది. నెక్స్ట్ భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది ఈ విషయంలో అనేది కూడా మనం వేచి చూద్దాం. మీకు అప్డేట్స్ రాగానే అందిస్తూ ఉంటాం. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.